నమస్కారం ఏవియన్ టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాల కోరన సీబీఐ నేత నారాయణ విభజన బిల్లుపై సుష్మా వెంకయ్యలను అవమానించారంటూ వ్యాఖ్య దమ్మాయిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కూల్చివేతలను అడ్డుకున్న ప్రజా ప్రతినిధులు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన గాంధీ భవన్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం ఇక మీ ఇంటికి అమ్మవార్ల ప్రసాదం దేవాదాయ శాఖ వినూత్న ప్రయోగం అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్స్ కన్నా మించిపోయారని సీపీఐ నేత నారాయణ కామెంట్స్ చేశారు. మొన్ననే తెలంగాణ వచ్చి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళిన 24 గంటల్లోనే తడారక ముందే అబద్ధాలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల విభజనకు సంబంధించి ఆనాడు పార్లమెంట్లో తలుపులు వేసుకొని కరెంటు తీసేసి ఆమోదం తెలిపారని అబద్ధాలు చెప్పడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. ఆనాడు బిల్లు ఆమోదించినప్పుడు మీ పార్టీ సభ్యులు సుష్మా స్వరాజ్ లేరా, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లేరా, ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు విభజనకు ఒప్పుకోలేదా, ఇప్పుడు వీళ్లను అవమానించే విధంగా మోదీ అబద్ధాలు చెప్తారా అని ప్రశ్నించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై నారాయణ చేసిన ఈ కామెంట్స్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు కదా, వీరంతే గౌరవనీయమైనటువంటి పెద్దలు ఆ రోజు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా, శాసన లోక్సభలో సుష్మా స్వరాజ్ ఇద్దరు అపోజిషన్ నాయకులుగా ఉండి ఆమోదింపు చేశారు కదా. అలాంటప్పుడు మీరు ఈనాడు అంత బలవంతంగా చేశారంటే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళని మీరు కించపరుచుకుంటారా? దేశ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కించపరుస్తారా? దిగవంత చనిపోయినటువంటి సుష్మా స్వరాజ్ అవమానపరుస్తారా? ఈ విధంగా అవమానపరిచే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఆయన అందుకని అంగీకరించారు. రాష్ట్రం బీజేపీ అంగీకరించింది, జాతీయ స్థాయి బీజేపీ అంగీకరించింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన అంగీకరించారు. అందరూ అంగీకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా పాత పాటలు పాడడం అంటే అబద్దాల మీద అబద్దాలు చెప్తూ గోబెల్స్ లాగా తయారైనటువంటి మోడీ మహానుభావుడు దురదృష్టవశాత్తు బాధ్యత ప్రధానమంత్రి కూడా బాధపడతాం. నిన్న కాక మొన్ననే ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా తన జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 24 గంటల్లోనే తడి ఆలకముందే అబద్దాలు చెప్పాలనా? సాక్షాత్ పార్లమెంటులో ఈ విభజన సంబంధించి మళ్ళా కూడా ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు తలుపులు వేసుకొని కరెంటు తీసేసి ఆమోదింపు చేయించాలనిపిస్తుంది అంటున్నారు. ఆనాడు దిగవంత సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉండింది కదా, రాజ్యసభలో ఈనాడు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు కదా, వీరంతే గౌరవనీయమైనటువంటి పెద్దలు ఆ రోజు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా, శాసన లోక్సభలో సుష్మా స్వరాజ్ ఇద్దరు అపోజిషన్ నాయకులుగా ఉండి ఆమోదింపు చేశారు కదా. అలాంటప్పుడు మీరు ఈనాడు అంత బలవంతంగా చేశారంటే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళని మీరు కించపరుచుకుంటారా? దేశ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కించపరుస్తారా? దిగవంత చనిపోయినటువంటి సుష్మా స్వరాజ్ అవమానపరుస్తారా? ఈ విధంగా అవమానపరిచే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఆయన అందుకని అంగీకరించారు. రాష్ట్రం బీజేపీ అంగీకరించింది, జాతీయ స్థాయి బీజేపీ అంగీకరించింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన అంగీకరించారు. అందరూ అంగీకరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా పాత పాటలు పాడడం అంటే అబద్దాల మీద అబద్దాలు చెప్తూ గోబెల్స్ లాగా తయారైనటువంటి మోడీ మహానుభావుడు దురదృష్టవశాత్తు బాధ్యత ప్రధానమంత్రి కూడా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మంగళవారం మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కూల్చివేతలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు సిబ్బంది అక్కడి నుండి వెళ్లిపోయారు. అక్రమ నిర్మాణాలైతే ప్రారంభంలోనే కూల్చివేయకుండా పూర్తయ్యే సమయంలో ఎలా కూల్చివేస్తారని స్థానిక నాయకులు అధికారులను నిలదీశారు. మున్సిపాలిటీలో రూలింగ్ పార్టీ నాయకులు డబ్బులిస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు నామమాత్రంగా కూల్చివేతలు వేస్తున్నారని, దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో వందల కొద్ది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఓటలు
చేస్తేనేమో వదిలేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వాళ్ళ దగ్గరకు వచ్చేసి కులగొట్టినట్టు చేసి మళ్ళీ కొనరాలు కాగానే మళ్ళీ సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇలా కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా వదలొద్దు అనేది మా ప్రధాన డిమాండ్. కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజకీయ పలుబాటు ఉన్న వాళ్ళని వాళ్ళకు ముఠైపిన వాళ్ళని వదిలేస్తున్నారు. ఇలాంటి ప్రోత్సహించొద్దు. మొత్తం ఎవరైనా ఒక తీరు చూడండి. ప్రతి ఒక్కరికి డిమాండ్ చేయండి. చేస్తే ఎవరు వాళ్ళు రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేసేసి ఫీజుని వసూలు చేసుకొని చేయాలి. అది పిచ్చి అనవసరంగా వాళ్ళ డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి కదా. చేస్తే అందరి ఒకరికి ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీసీ ఫిషర్మెన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్లు మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, యువజన కాంగ్రెస్లు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ది చెందిన సమ్మక్క సారళమ్మ జాతరకు వివిధ కారణాలతో వెళ్లలేని భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకోలేకపోయామని, ప్రసాదం పొందలేకపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారి కోసం దేవాదాయ శాఖ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. భక్తులు ఇంటి నుంచే మొక్కులు చెల్లించడంతో పాటు ప్రసాదాన్ని కూడా పొందేలా ఆర్టీసీ తపాలా శాఖతో కలిసి దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీఎస్ పోలియో యాప్ ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పోస్టు ద్వారా ప్రసాదాన్ని పొందాలనుకున్న వారు ఈ నెల 12 నుంచి 22 తేదీ వరకు ఈ యాప్ ద్వారా 225 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొక్కులు, బంగారం, బెల్లం చెల్లించుకోవాలనుకున్న వారు మాత్రం ఆర్టీసీ వెబ్సైట్ను సంప్రదించాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం 0403010-2829, 0406815333 నంబర్కి సంప్రదించవచ్చని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్ను అవమానించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత శక్తి ప్రోగ్రాం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ మహారాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఆలోచనలో కుట్ర ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్ను అవమానించిన కేసీఆర్ భారత ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం హైదరాబాద్ అధ్యక్షుడు కార్తిక్, ప్రధాన కార్యదర్శి లింగస్వామి, నేతలు రాములు, కృష్ణ, ఉదయకుమార్, సైదులు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 90% ప్రజల భారత రాజ్యాంగం ద్వారానే ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ కూడా సమానమైన హక్కు, సమానమైన అవకాశం, సమానమైన వాటా పొందుతూ స్వేచ్ఛమైన గాలి వీస్తున్నారు అంటే అది ఒక భారత రాజ్యాంగం చదవండి. ఈ భారత రాజ్యాంగం ద్వారానే తెలంగాణ వచ్చింది. మరి భారత రాజ్యాంగం ద్వారానే తెలంగాణ సాధించుకున్నామన్న కేసీఆర్ భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద మరి ఎందుకు ఇంత అక్కసి పెట్టుకున్నారో అన్నది తెలియదు.
మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే రాజ్యాంగంలో ఉన్న ప్రజలందరినీ కూడా రాజ్యాంగం ద్వారా నత్తి పొందిన ప్రజలందరినీ కూడా అవమానపరచాలంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏది ఏమైనా కేసీఆర్ క్షమాపణ అయిపోయినంత వరకు కూడా మేము ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. కేసీఆర్ క్షమాపణ అయిపోయేదాకా మేము వాళ్ళని ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం. మరి భారత రాజ్యాంగం ఈ అవమానపరిచిన దీని మీద చాలా మంది అనేక మంది మన టిఆర్ఎస్ వాళ్ళు అంటే బానిసలు వాళ్ళు బానిసలు ఏమంటున్నారు, రాజ్యాంగం ద్వారానే సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా అయినా ఈ నాయకులే కూడా మరి రాజ్యాంగం ద్వారానే అయ్యారన్న ఒక సంగతిని మర్చిపోయి రాజ్యాంగం ద్వారానే ఈ పదవిని పొందాలని మర్చిపోయి రాజ్యాంగం ద్వారానే చదువు ఉద్యోగం ఉపాధి ఆర్థికం సామాజికంగా అన్ని పొందిందే భారత రాజ్యాంగం. దీన్ని మర్చిపోయి ఏదైతే కేసీఆర్ చెప్పిందో ఆ వ్యాఖ్యలకి మద్దతుగా వాళ్ళు సవరణ వాళ్ళు మాట్లాడటం అనేది నిజంగా సిగ్గు చేయటది. కాబట్టి వాళ్ళని కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ చెప్పిన మాటలు వెనక్కి తీసుకునేదాకా మేము క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. అలాగే రాజ్యాంగం మీద మాట్లాడడానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నైతిక హక్కు లేదు. ఎందుకు హక్కు లేదండి, గత 75 సంవత్సరాలు ఒక మహోద్యమం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా మాన్యవర్ కాంచీరామ్ గారు దేశవ్యాప్తంగా బహుజన సమాజాన్ని ఉద్దేశించి పేద ప్రజలుగా మగ్గిపోవడానికి ప్రస్తుత పాలకులే కారణం. కాబట్టి మనం కూడా పాలక వర్గాలుగా మారడానికి పుట్టుకొచ్చిందే భారత రాజ్యాంగం. అందుకనే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసి ఒక సమూహాన్ని పెద్ద ఎత్తున విద్యావత్తులుగా మార్చుకొని ఒక అవకాశానికి దారితీసినటువంటి మాన్యవర్ కాంచీరామ్ గారి యొక్క ఆలోచనలు పట్టుకొని తెలంగాణ గడ్డ మీద మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. డిఎస్పీ ఉద్యమం ప్రజలందరినీ చైతన్యం చేస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక అంశాల మీద అవగాహన కలుగజేస్తూ 75 సంవత్సరాల పరిపాలనలో మీ దుర్మార్గమైన పరిపాలన ఎండగడుతూ అత్యంత పేదలైనటువంటి వాళ్లకు చదువుకున్న విద్యావంతులకు ఏమాత్రం కూడా మీరు ప్రోత్సాహకాలు కల్పించకుండా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేయకుండా ఆరోగ్య విషయాల పట్ల హాస్పిటల్స్ కట్టకుండా మీరు ఉపాధి కల్పించకుండా పేద ప్రజల్ని మరింత పేద ప్రజలుగా చేస్తూ మోడల్ బానిసలుగా మార్చడానికి మద్యాన్ని విచ్చలవిడిగా ఏ విధంగా అమ్ముకుంటున్నారో ఈ విషయాలన్నీ గ్రామస్థాయి దాకా పోయి మాట్లాడి ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఈ ఉద్యమం ముందుకొస్తా ఉన్నది. ఈ ముందుకొస్తున్న ఈ క్రమంలో మీరు సైకలాజికల్ గేమ్ ఆడడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ప్రజలలో వస్తున్న చైతన్యాన్ని సైకలాజికల్ గేమ్గా మీరు ఒకవైపు కాన్స్టిట్యూషన్ మీద ఒక ఆలోచన దేశవ్యాప్తంగా విస్తరించి చర్చలు జరగనీయండి అని చెప్తూ ఒక ఆలోచన చేస్తూ రాజకీయ పబ్బం గడపడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ తెస్తున్న సమయంలో మీరు అనేక వందల వేల మీటింగ్లలో మాట్లాడిన మాటలు మీకు నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అత్యంత గొప్ప రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద భారత లిఖిత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్కి నేను సల్యూట్ చేస్తున్నా అన్నావు ఉద్యమకాల ప్రయాణంలో. ఎంత గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఏమాత్రం కులాల మధ్య మతాల మధ్య తేడా లేకుండా సమసమాజ నిర్మాణం కోసం రాయబడ్డదే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం గొప్పతనం ముందు తరాలకు కూడా అందించాలి, ముందు తరాలకు కూడా తెలియజేయాలి. ఎంతో గొప్ప రాజ్యాంగం అని చెప్పిన నీ నోరే ఈరోజు ఇటు మారింది అని అంటే ఒక రాజకీయ క్రీడన లేదా ఈ పేద ప్రజల్ని మరింత పేద ప్రజల్ని చేయడానికి నువ్వు పన్నాగం కన్నవా, మరి ఏ విధమైనటువంటి విషయాల పట్ల నీవు మాట్లాడుతున్నావు అనేది మేము అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. మరి నీవు చెప్పినట్టుగానే భారత రాజ్యాంగం ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతా దేశ భద్రత సమగ్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తే జర్నలిస్టుల అక్రిడేషన్లను తొలగించేస్తామన్నారు. ఈ మేరకు దేశ భద్రత సమగ్రత సౌర భౌమాధికారం పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే పాత్రికేయులు తమ అక్రిడేషన్లు కోల్పోవలసి వస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబి హెచ్చరించింది. దేశ సమగ్రత సెక్యూరిటీతో పాటు విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కోర్టు ధిక్కారం వంటి కొన్ని కీలక అంశాల్లో పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చామని వీటిని విలేకరులు పాటించాల్సిందేనని పీఐబి స్పష్టం చేసింది. దేశం మొత్తం మీద 2,400 మంది జర్నలిస్టులకు పీఐబి అక్రిడేషన్ ఉంది. పీఐబి కొత్త నిబంధనల్ని వీరికి వర్తించనున్నాయి. ఈ ఏజెన్సీ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలితే ఆ జర్నలిస్టుల అక్రిడేషన్ తొలగిస్తారు. ఇకపై అక్రిడేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా పీఐబి తీవ్రంగా పరిగణించింది. అలాంటి వారి అక్రిడేషన్లో వెంటనే తొలగిస్తామని ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది.
వైరస్ ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కామన్వెల్త్ దేశాలు ఆఫ్రికా దేశాల మధ్య వ్యాక్సినేషన్లో భారీ తేడా వ్యత్యాసాన్ని తగ్గించడమే డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం. రెండేళ్ల క్రితం ప్రపంచపై దాడి చేసిన కరోనా భూతం ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు కొంత తగ్గుముఖం పడుతుండటంతో దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే అంతమాత్రాన ఊరట చెందొద్దని, వైరస్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధానమ్ పేర్కొన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఉన్న సమూహ ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అసమానతలు కొనసాగుతున్నాయని అతను ఆవేదన వ్యక్తం చేశారు. కామన్వెల్త్ దేశాల్లో 42% మంది జనాభాకు రెండు టీకాలు అందగా ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు 23% మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీకాల పంపిణీలో ఉన్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అతను పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.